దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనేది విజృంభిస్తూ ఉంది. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానివ్వండి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నరేంద్ర మోడీ ఈ టీకాలు అందించడంలో విఫలమవుతున్నారని చెప్పి చాలా వరకు నేషనల్ మీడియా ఉతి ఆరేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం నేషనల్ మీడియానే కాదు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈరోజు భారతదేశం ఈ కోవిడ్ని ఎదుర్కోవటంలో పూర్తిగా విఫలమైంది. అంటే ఈ విఫలం అవడానికి కారణం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కూడా నరేంద్ర మోడీ మీద ప్రతిరోజు వార్తలు రాస్తూ ఉంది, వార్తలను చెప్తూ ఉంది. అయితే దీనికి బలం చేకూరే విధంగా రెండు రోజుల క్రితం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సీఈఓ ఎవరైతే ఇప్పుడు కోవిషీల్డ్ టీకాని మనకు అందిస్తున్నారో ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూనావాలా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన టైమ్స్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు భారతదేశం గురించి, ప్రధాని నరేంద్ర మోడీ గురించి, ఇక్కడున్న రాష్ట్రాల్లో ఉన్న పొలిటీషియన్ల గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకే ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, గత నెల 23న అంటే ఏప్రిల్ 23వ తేదీన యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి భారతదేశం నుంచి వచ్చే అన్ని ఫ్లైట్స్ని ఆపేసేయాలి, అక్కడ చాలా కేసులున్నాయని చెప్పి అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ లాస్ట్ రోజు అంటే 23-24వ తేదీలో ఈ పరిణామాలు జరిగిన క్రమంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సీఈఓ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లాస్ట్ ఫ్లైట్కి ఇండియా నుంచి లండన్కి వెళ్ళిపోయారు, యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళిపోయారు. అయితే అప్పుడు అందరూ అనుకున్నారు ఆయన వ్యాపార పనుల నిమిత్తం యూకేకి వెళ్ళిపోయి ఉంటారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఎందుకు వెళ్ళిపోయాడో టైమ్స్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇండియాలో ఉంటే తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద పొలిటీషియన్లు, సీఎంలుగా ఉన్న వ్యక్తులు నాకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు, చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆ వల్గర్గా మాట్లాడేది దేని గురించి అంటే ఈ టీకాల విషయంలో, అంటే మా రాష్ట్రానికి ఇన్ని టీకాలు అవసరమవుతే మీరు ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని బతకనివ్వము అన్న చందంగా వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఈ కోవిడ్ టీకాల విషయంలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికాతో వీళ్ళు ఒప్పందం చేసుకొని ఈ కోవిషీల్డ్ని తయారు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే ఈ టీకాలను తయారు చేసే పెద్ద సంస్థగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధి చెందింది. దానికి సంబంధించిన సీఈఓగా ఉన్న పూనావాలా ఈ విషయాలన్నీ వెల్లడించారు. కోవిడ్ టీకాలు మేము ఎందుకు పెద్దగా తయారు చేయలేకపోతున్నాం అనే దానికి ఆయన స్పందన తెలియజేస్తూ ఆ మ్యాగజైన్ వాళ్ళు అడిగిన దానికి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు కేంద్ర ప్రభుత్వం అంటే భారతదేశానికి సంబంధించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మమ్మల్ని ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు మాకు ప్రభుత్వం తరపు నుంచి, అందుకే మేము ఆర్డర్లు తగ్గించి మేము చేయగలిగేవి ఇతర దేశాలకు పంపించే విధంగా మేము చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు గనక ఆర్డర్లు వస్తే మేము ఖచ్చితంగా ఈ టీకాలను తయారు చేసి వాళ్ళకి అందించేవాళ్ళమని చెప్పి ఆయన చెప్పారు. ఇకపోతే ఈ థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నందువల్లే తాను లండన్కి వచ్చానని చెప్పి ఆయన అక్కడున్న ఎవరైతే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారో ఆ మ్యాగజైన్కి సంబంధించి టైమ్స్ మ్యాగజైన్కి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఇండియాలో ఇప్పటికే వై కేటగిరీ భద్రతను ఈ పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికన్నా వెళ్తే ఆయనకి ఎటువంటి ప్రాణహాని జరగకూడదు అని చెప్పి వై కేటగిరీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇదంతా ఒక పాట అయితే, కానీ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు తను బెదిరిస్తున్నారు, అందుకే ఆయన ఇండియా వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన టైమ్స్ మ్యాగజైన్కి ఇచ్చిన ఆన్సర్లో చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఏప్రిల్ వరకు మనం చూసాము 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి టీకాలు ఇస్తూ ఉన్నారు. ఆ టీకాలు కూడా అరకొరగా అందుతూ ఉన్నాయి అన్ని హాస్పిటల్ దగ్గర. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద ఎత్తున క్యూ లైన్లను మనం చూస్తూ ఉన్నాం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది, ప్రాంతీయ పార్టీలు అంటే తెలంగాణలో కేసీఆర్ కానివ్వండి, అటు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే కానివ్వండి, ఇలాంటి వాళ్ళు సీఎంలుగా ఉన్న చోట్ల కూడా ఇదే పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే సరైన టీకాలు దేశంలో అందుబాటులో లేవు. అయితే ఒక అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్ర మోడీ ఒక విషయాన్ని ప్రకటించారు, 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా భారతదేశంలో టీకాలు అందజేస్తాము, దానికి సంబంధించి మీరు కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆర్భాటంగా ఒక ప్రకటన అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించి ఇప్పటికీ అంటే ఈరోజు 5వ-6వ తేదీ గడుస్తున్నప్పటికీ 18 ఏళ్ళు నిండిన వ్యక్తి కూడా టీకా ఇచ్చే పరిస్థితి దేశంలో లేదు. దీనికి కేవలం కారణం కేంద్ర ప్రభుత్వమే అని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది మనం చెప్పిన మాటలు కాదు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సీఈఓ పూనావాలా స్పష్టంగా టైమ్స్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం మాకు ఆర్డర్ ఇవ్వలేదు, అలాంటప్పుడు మేము ఎలా
అవి తయారు చేసి ప్రభుత్వాలకు అందచేయగలమని చెప్పి ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఇకపోతే ఇంకో ప్రశ్నను కూడా ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు పూనా వాళ్ళని అడిగారు, అసలు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తికి కారణాలు ఏమై ఉండొచ్చు అని చెప్పి ఆ యాంకర్ ఆయన ప్రశ్న అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, భారతదేశంలో పెద్ద ఎత్తున కుంభమేళాలు జరిగినాయి. ఆ కుంభమేళాకు సంబంధించి, అంటే హరిద్వార్లో కుంభమేళా జరిగింది, కుంభమేళాకు సుమారు 90 లక్షల మంది హాజరయ్యారు అని చెప్పి వార్తల్లో మనకు వస్తూ ఉంది. ఆ కుంభమేళా నిర్వహించిన నిర్వాహకులే సుమారు 90 లక్షల మంది ఇక్కడికి వచ్చి హాజరయ్యారు, పుణ్యస్థానాలు ఆచరించారు గంగానదిలో అని చెప్పి వాళ్లే లెక్కలు చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున జనాలు ఒక దగ్గర చేరితే కరోనా వ్యాప్తి చెందదా అని చెప్పి ఆయన రివర్స్ ప్రశ్న, ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ యాంకర్ని రివర్స్ ప్రశ్నించారు. దీంతోపాటు సెటైరికల్గా ఒక ఆన్సర్ కూడా ఆయన చెప్పారు, ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను మాట్లాడుతూ ఉన్నాను, అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి పెద్ద ఎత్తున పెరిగిపోయింది, ఈ విషయాలు నేను మాట్లాడితే నా మెడ మీద తలకాయ కూడా ఉండదు అని చెప్పి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సీఈఓ పూనావాలా చెప్పారు. అంటే ఆయన సెటైరికల్గా అన్న వాస్తవంగా ఆయన మనసులో మాటనే ఆయన బయటపెట్టారు. అంటే భారతదేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు గమనించుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా విషయం చూసుకున్నట్లయితే అమెరికా వాళ్ళ దేశ పౌరులకు టీకాలు అందించడం కోసం ఈ ప్రయోగాలు, అంటే టీకాలు తయారు చేసే సమయంలో ప్రయోగాల కోసం $1,100 కోట్ల అమెరికా ప్రభుత్వం ఎవరైతే ఈ తయారు చేస్తూ ఉన్నారో ఆ సంస్థలకు కేటాయించింది. అదేవిధంగా ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సీరం ఇండియా ఆఫ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్కి 2,200 కోట్లు బిల్గేట్స్ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చింది. అంటే ఒక గ్రాంట్ రూపంలో, సరే మీరు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నారు కాబట్టి ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి సుమారు 2,200 కోట్ల గ్రాంట్ని బిల్గేట్స్ ఫౌండేషన్ సీరం ఇన్స్టిట్యూట్కి ఇచ్చింది. అంటే వీళ్ళకి ఇచ్చింది, మీరు తయారు చేయండి, ప్రజల్ని కాపాడండి అని చెప్పి. మరి మన కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అన్న క్వశ్చన్ ఖచ్చితంగా మీకు రేజ్ అయ్యి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వమే చెప్తూ ఉంది 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళకి May 1 నుండి టీకాలు అందజేస్తాం దేశవ్యాప్తంగా, అసలు టీకాల కొరత లేనేలేదు మన దేశంలో అని చెప్పి బీజేపీ, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చెప్తూ ఉన్నారు, మంత్రులు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి మనం బయటకు వెళ్తే మనం ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, మన దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరికి వెళ్ళి టీకాలు ఎంతవరకు అందుతున్నాయి అనేది మనకు గమనిస్తే అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. కరోనా పరీక్షలేమో రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా చేయలేకపోతూ ఉన్నాయి. టీకా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వమే, మొత్తం ఈ టీకాలకు సంబంధించిన వ్యవస్థ మొత్తం టీకాలు కొనటంతో పాటు రాష్ట్రాలకు పంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది. ఈ టీకాలు కూడా అందలేని పరిస్థితి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ టీకాలు జనాలకు అందించడం కోసం ఏం చేసింది అంటే ఏప్రిల్లో, అంటే ఏప్రిల్ మొదటి వారం ఆ సమయంలో 3,000 కోట్లు ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి కానివ్వండి, భారత్ బయోటెక్కి ఈ 3,000 కోట్ల రుణాన్ని ఇచ్చింది, అంటే అప్పుగా ఇచ్చింది. అంటే ముందుగా డబ్బులేమీ ఇవ్వలేదు, మీరు అప్పుగా ఈ డబ్బులు తీసుకొని మీరు టీకాలు తయారు చేయండి అని చెప్పి వాళ్ళకి ఆ 3,000 కోట్లు ఈ రెండింటికి కలిపి కేటాయించింది. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఒక డ్రామా ఆడుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మేము టీకాలు ఇస్తాము, లేకపోతే కరోనాని మేము కంట్రోల్ చేస్తామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం అసలు టీకాలు అందజేయడం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంది అని చెప్పి ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నలన్నింటికీ బలం చేకూరే విధంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సీఈఓ పూనావాలా చాలా స్పష్టంగా టైమ్స్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అసలు తయారు చేయమని అడగలేదు, మాకు ఆర్డర్ ఇవ్వలేదు, అందుకే మేము తయారు చేయలేకపోతున్నామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తికి కారణాలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వమే అని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు చెప్పారంటే అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు మనం ఎన్నికలు చూసాం, నిన్న కూడా 2 రోజుల క్రితం తెలంగాణలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, వరంగల్ కానివ్వండి. ఈ ఎన్నికలన్నింటినీ నిర్వహించేందుకు ఇది సమయం కాదు, ఈ ఎన్నికల సమయం కానివ్వండి, కుంభమేళాలు, గుళ్ళు, గోపురాలు, ఈ జాతరలు, వీటన్నిటి వల్ల కూడా కోవిడ్ వ్యాప్తి మరింత పెరిగిందని చెప్పి ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ మీద ఇన్ని విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సీఈఓ పూనావాలా చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి తోడయ్యాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సెకండ్ వేవ్ని ఆపటంలో, అరికట్టడంలో విఫలమైందని చెప్పి అటు సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా, అదేవిధంగా అంతర్జాతీయ మీడియా కూడా కోడై కూస్తూ ఉంది.